Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లు తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయే ప్లేట్ స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే నాలుగు చెప్పిన సాధారణ ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారంగానే వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ చేసి ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేయొచ్చు, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనము ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ చూస్తున్న మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో ఇలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాంటి ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదంటే రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేస్తే, ఇప్పుడు ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ షీట్ 13x13 షీట్ ఉంటుంది. ఈ షీట్ని మనం ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎనికి పుష్ చేయడమన్నా, మనం ఇలా వెనక్కి పుష్ చేయడమన్నా డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లో ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని, ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని, ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనము సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు డై పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాం కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల, ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి ట్రాకులు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనము బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైలో మనము ఆర్డర్ పెట్టాం కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిండడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది. మరొక షీట్ తీసుకొని
మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్లు మనం స్క్వైర్ డై బఫే ప్లేట్ డైలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకుని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక మనకు సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకుని ఇదే డైలో మనం పెట్టేసుకుని మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగేది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ డైని లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనము ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్లు లేకుండా ఎలాంటి జామ్లు లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజు ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే ఇవన్నీ మళ్ళీ ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏరిలా ఇటుకి లాగే 1-2 సెకండ్ లాగే ఉంటాయి. ఇక్కడ మనం సర్కిల్ డైలో ప్రొఫర్ ప్లేట్ డైలో ఇలా మనము ఇలా ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసేసుకొని ఇలా సిల్వర్ షీట్ తీసుకొని ఇలా డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దాము అంటే ఇలా మనము స్క్వైర్ డై బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనం షీట్ పెట్టి ఇలాంటి స్క్వైర్ డే షీట్ తీసుకుని మనము స్క్వైర్ డే బఫే ప్లేట్ అయినా ఇలా పెట్టేసుకుని మనం గేర్ ఎన్ని లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగి ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకుంటాం. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్యాకెట్ వేడి స్క్వైర్ డై బఫే ప్లేట్ మనము సెమీ ఆటోమేటిక్ హైదరాబాద్ బఫే డై మిషన్లో మనము స్క్వైర్ డై ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్లో మనం తయారు చేసుకోవచ్చు. మరి సరికొత్త ఏంటంటే మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో డైలీ మార్చుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం సిట్టింగ్ ప్లేట్స్ మనకు స్క్వైర్ డైట్లో కూడా మనం అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేట్ చూస్తామో మనం టైం మార్చుకొని మనము సిటింగ్ ప్లేస్ కూడా మనం స్క్వైర్ డైలో పెట్టేసుకొని మన స్క్వైర్ డై సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనకు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైల్ మార్చుకొని మన సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. డై మార్చుకొని మనము సిటింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరూ చాలా నీట్గా వస్తుంది. స్క్వైర్ డై ప్లేట్లో మనము బఫే ప్లేట్ కనుక సిటింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవచ్చని మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబుల్ డై సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ డై ప్లేట్స్
అట్ ద సేమ్ టైమ్ మనము స్క్వేర్ టైం ప్లేట్ తయారు అట్ ద సేమ్ టైమ్ సర్కిల్ ప్లేస్ ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రల్ డబుల్ లైన్స్లో మనం స్క్వేర్ టైం ప్లేస్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అదే సర్కిల్ ప్లేస్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్లు మనకు సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రల్ సర్కిల్ ప్లేస్ మనం స్క్వేర్ టైంలో సర్కిల్ ప్లేస్ అందుబాటులో ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా ఫర్దర్ విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎనాలిసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లో తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేయ ప్లేట్లు స్క్వైర్ టేప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టేప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చక్రాలు ఆధారపడి ఉంటాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజ్కి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్